Welcome to Vyoma Current Affairs today. So, ee week lo jarigina konni important amshalaku sambandhinchi objective type questions ee class lo manam chuddam. So, first question kinda perkonna vaatlo itivale Ramsar site lo bhaganga ఏవేవి చేర్చారు అని చెప్పి అడిగారు. సో ఇది మనం మ్యాప్ పాయింటింగ్ తో సహా చూద్దాం. సో రెగ్యులర్ క్లాసెస్ లో ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళకి రెగ్యులర్ క్లాసెస్ లో అసన్ని నేను కవర్ చేశాను. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. అదే విధంగా ఆ తర్వాత మనకు బీహార్ లో ఉండే కబర్తాల్ సరస్సును కూడా రామ్సర్ సైట్లలో భాగంగా చేశారు. రామ్సర్ అనేది మనకు ఇరాన్ లో ఒక ప్రాంతం. అక్కడ మరి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఏం చేశారంటే వెట్ ల్యాండ్స్ వీటిని పరిరక్షించాలి అన్న లక్ష్యంతో ఈ రామ్సర్ సైట్ల ఎంపిక అనేది చేస్తూ వచ్చారన్నమాట. సో భారతదేశంలో ప్రస్తుతం మనకు మొత్తం 39 రామ్సర్ సైట్లు ఉన్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ లోని అసన్ అండ్ అదేవిధంగా బీహార్ లోని కబర్తాల్ సరస్సు, సో ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి ఆక్స్బౌ లేక్ అని చెప్పొచ్చు. ఆక్స్బౌ సరస్సు ఇది, రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కాబట్టి మనకు అసన్, కబర్తాల్ సరస్సు ఇవి మూడు కరెక్ట్ కాబట్టి ఆన్సర్ మనకు సి అవుతుంది. సో ఇప్పుడు మనం రామ్సర్ సైట్లు రాష్ట్రాల వారీగా చూద్దాం మ్యాప్ పాయింటింగ్ తోటి. సో మ్యాప్ ఆల్రెడీ రెగ్యులర్ క్లాస్ లో కూడా చూపించాను నేను మీకు. మ్యాప్ తో చూస్తే మనకు బాగా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. దానికంటే ముందు కొంచెం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ప్రపంచంలో మొట్టమొదటి రామ్సర్ సైట్ మనకు ఆస్ట్రేలియాలోని కోబార్క్. ఆస్ట్రేలియాలోని కోబార్క్ మొట్టమొదటి రామ్సర్ సైట్ అన్నమాట. ఇది 1974లో దీన్ని ఎంపిక చేశారు. అండ్ మనకు ప్రపంచంలో అతిపెద్ద రామ్సర్ సైట్లు అని అడుగుతారు. సో గిరితుంబ, మెయిన్డోబే రెండు ఉన్నాయి యాక్చువల్ గా. గిరితుంబా, మెయిన్ డోన్బే. సో ఇది మనకు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డిఆర్సి అంటాం కదా, ఆ దేశంలో ఉంది. అదేవిధంగా క్వీన్ మౌట్ గల్ఫ్ ఇది కెనడా దేశంలో ఉంది. కెనడా దేశంలో ఇవి రెండు అతిపెద్ద రామ్సర్ సైట్లు. ప్రపంచంలో అతిపెద్ద రామ్సర్ సైట్లు దాదాపుగా 60,000 చదరపు కిలోమీటర్లలో ఇవి విస్తరించి ఉంటాయి. అదేవిధంగా ప్రపంచంలో అతి ఎక్కువగా రామ్సర్ సైట్లు మనకు ఏ దేశంలో ఉన్నాయంటే యూకేలో ఉన్నాయి. 175 రామ్సర్ సైట్లు మనకు యూకేలో ఉన్నాయి. అండ్ మరి రామ్సర్ సైట్లలో భాగంగా అతి ఎక్కువ ప్రదేశం ఏ దేశంలో ఉంది అంటే బొలీవియా దేశంలో ఉంది. ఈ విధంగా మనకు ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మన దేశంలో రాష్ట్రాల వారీగా మ్యాప్ పాయింటింగ్ తో చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. సో మనం ఉత్తర భారతదేశం కంప్లీట్ గా నార్త్ ఇండియా నుంచి వద్దాం. సో ఇది ఏప్రిల్లో అప్డేట్ చేసిన మ్యాప్. అంటే మనకు ఇటీవలే ఉత్తరాఖండ్ అండ్ బీహార్ ఈ రెండు ప్రాంతాల్లో ఎన్నికైనవి మాత్రం ఉండవు. మిగతా అన్ని రామ్సర్ సైట్లు ఇందులో ఉంటాయి. సో జమ్మూ అండ్ కాశ్మీర్ లో మనకు హోకెరా వెట్ ల్యాండ్ ఇక్కడ కనపడుతూ ఉంది. రాష్ట్రాల వారీగా వచ్చినప్పుడు ఈజీగా గుర్తుండిపోతుంది హోకెరా వెట్ ల్యాండ్. అండ్ అదే విధంగా మనకు సర్నిజార్ మాన్సర్ లాకాస్ ఇక్కడ ఉంది. సర్నిజార్ మాన్సర్ లేక్ ఇది కూడా ఒక వెట్ ల్యాండ్. అదేవిధంగా సోమోరి మనకు లడాక్ లో ఉంటుంది. సో లడాక్ అనేది ఇప్పుడు తాజాగా మనకు కేంద్రపాలిత ప్రాంతంగా మన సంగతి తెలిసిందే. సోమోరి ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ ఊలార్ లేక్ భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇది మనకు జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ రెండు కలిపి ఓకే నేను మీకు ఇచ్చాను. అండ్ అదే విధంగా హిమాచల్ ప్రదేశ్ కాన మనం వెళ్తే చంద్రఫాల్ వెట్ ల్యాండ్, రైట్? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మనకు, రైట్? ఈ ప్రాంతంలో ఉంటుంది హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ మనకు చంద్రసాల్ వెట్ ల్యాండ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, ఓకే చంద్రటాల్ అని కదా, చంద్రసాల్ వెట్ ల్యాండ్ అనమాట ఇది. అండ్ ఓకే పొంగ్డమ్ లేక్ ఇక్కడ చూడొచ్చు మీరు, పొంగ్డమ్ లేక్ అన్నమాట ఇది, రైట్? అండ్ దెన్ రేణుకా వెట్ ల్యాండ్. సో రేణుకా లేక్ ఇది, రేణుకా వెట్ ల్యాండ్ అంటాం, రేణుకా లేక్. అండ్ దెన్ ఉత్తరాఖండ్ రాష్ట్రం అసన్ కన్జర్వేషన్ సెంటర్ ఇది ఇప్పుడు మనకు, రైట్? ఇంకా మ్యాప్ పాయింటింగ్ లోకి రాలేదు. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ సో భారతదేశంలో అతి ఎక్కువగా మనకు రామ్సార్ సైట్లు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయని చెప్పాలి. సో మరి ఉత్తరప్రదేశ్ లో మనకు 7 ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మీకు ఈజీగా కనపడుతుంది. సో ఫస్ట్ వచ్చేసి అప్పర్ గంగా లేయర్, గంగా నది ఎగువ పరివాహక ప్రాంతంగా చెప్పొచ్చు, గంగా నది ఎగువ పరివాహక ప్రాంతము. అండ్ అదేవిధంగా సమ్మన్ బర్డ్ శాంక్చురీ, సో ఓకే సమ్మన్ బర్డ్ శాంక్చురీ ఇక్కడ ఉంది మనకి, సమ్మన్ బర్డ్ శాంక్చురీ అనేది. అండ్ దెన్ సంసాపూర్ బర్డ్ శాంక్చురీ, సో ఓకే ఇక్కడ ఉంటుంది సంసాపూర్ బర్డ్ శాంక్చురీ. అండ్ దెన్ శాండీ బర్డ్ శాంక్చురీ, శాండీ బర్డ్ శాంక్చురీ. అండ్ సర్సాయ్ నవర్ మనకు ఇక్కడ ఉంటుంది, సర్సాయ్ నవర్ ఈ ప్రాంతం అన్నమాట, సర్సాయ్ నవర్ బర్డ్ శాంక్చురీ. అండ్ నవాబ్గంజ్ బర్డ్ శాంక్చురీ, నవాబ్గంజ్ బర్డ్ శాంక్చురీ పూర్తి కొంచెం దక్షిణ వైపుకు రావాలి ఉత్తరప్రదేశ్ లో. అండ్ పర్బతి అర్గా బర్డ్ శాంక్చురీ, రైట్, సో ఇక్కడ ఉంటుంది పర్వతి అర్గా బర్డ్ శాంక్చురీ అనేది. సో ఈ విధంగా మనకు ఉత్తరప్రదేశ్ లో 7 శాంక్చురీస్ అనేవి రామ్సర్ సైట్లుగా ఉన్నాయి. అండ్ దెన్ రాజస్థాన్, ఇక్కడ చూడొచ్చు మీరు సాంబార్ లేక్, రాజస్థాన్ సాంబార్ లేక్ భారతదేశంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు మనకు. అండ్ దెన్ కెలీడియో నేషనల్ పార్క్, కెలీడియో నేషనల్ పార్క్. అండ్ అదేవిధంగా పంజాబ్ రాష్ట్రం కిషోపూర్ మియానీ, సో ఇది బాగా ఇంపార్టెంట్ కమ్యూనిటీ రిజర్వ్, ఇది కూడా మనకు ఒక రామ్సర్ వెట్లాండ్ గా ఉంది. నెక్స్ట్ నంగల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సో నగల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, రైట్, ఇక్కడ ఉంది మనకు ఇది నగల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అండ్ దెన్ బ్యాస్ కన్జర్వేషన్ రిజర్వ్, బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్ ఇది, రైట్, బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్. అండ్ హారికే లేక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్, హారికే వెట్లాండ్. సో ఇక్కడ మనకు బియాస్ నది సట్లెజ్ నది దగ్గర కలిసే చోట హారికే లేక్ కూడా ఉంటుంది, హారికే కెనాల్ కూడా ఉంటుంది. ప్రపంచంలోనే అతి పొడవైన కెనాల్ అది, హారికే కెనాల్. సో 470 కిలోమీటర్ల పొడవున ఇది ఉంటుంది అనమాట. రాజస్థాన్ కు వాటర్ ని సప్లై చేయడం కోసం ఉద్దేశించింది. అండ్ కంజిలి, సో ఇక్కడ మనకు వెట్లాండ్ ఉంటుంది. అండ్ దెన్ రోపార్, పంజాబ్ లోనే ఉంటుంది ఇది కూడా, రోపార్, ఇక్కడ చూడొచ్చు మీరు రోపార్ వెట్లాండ్. సో ఈ విధంగా మనకు పంజాబ్ రాష్ట్రం. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియానే మనకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది, మిగతావన్నీ రాష్ట్రాల వరకు ఈజీగా వచ్చేస్తాయి. సో అస్సాంలో ఒకటి మనకు, సో ఇక్కడ మీరు చూడొచ్చు అస్సాంలో దీపోర్ బిల్, రైట్, బీల్ అనొచ్చు. అండ్ మణిపూర్లో లోక్టక్ లేక్, సో మన ఈ లోక్టక్ లేక్ లోనే ప్రపంచంలో తేలియాడే ఒక ఫ్లోటింగ్ పార్క్ అనేది ఉందన్నమాట, ఇది ఒక్కటే ఉంటుంది. అండ్ దాని ఓకే చాలా దగ్గరలోనే రుద్రసాగర్ లేక్. ఈ రోజు నేను మీకు అస్సాం మ్యాప్, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మ్యాప్ కూడా చూపిస్తాను, సో ఈజీగా అర్థమవుతుంది. ఈ ఏరియా పైన పూర్తి స్థాయి పట్టు అనేది మీరు సాధించవచ్చు. సో ఇక్కడ రుద్రసాగర్ లేక్. అండ్ దెన్ వెస్ట్ బెంగాల్లో ఈస్ట్ కలకత్తా వెట్ ల్యాండ్స్, రైట్, ఈస్ట్ కలకత్తా వెట్ ల్యాండ్స్. అండ్ దెన్ సుందర్బన్ వెట్ ల్యాండ్, రైట్, ప్రపంచంలోనే అతిపెద్దగా మడాడువులు విస్తరించిన ప్రాంతం ఇది. అండ్ దెన్ ఒరిస్సా రాష్ట్రంలో మనకు, రైట్, బిత్ర కనికా మ్యాంగ్రోవ్స్ ఇక్కడ ఉంటుంది, సో మొసళ్ళు కూడా ఉంటాయి ఇక్కడ. అండ్ దెన్ చిలుకా లేక్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఒకటి కొల్లేరు లేక్. అండ్ దెన్ మనకు తమిళనాడులో పాయింట్ క్యాలిమర్ అని ఉంటుంది బర్డ్ శాంక్చురీ, ఇది వైల్డ్ లైఫ్ అండ్ బర్డ్ శాంక్చురీ. అండ్ కేరళలో చూస్తే కన్నా 3 ఉంటాయి మనకు, సో ఓకే వెంబనాడ్. అండ్ దెన్ సస్తం కోటా లేక్ ఇది. అండ్ అష్టమూడి వెట్లాండ్, ఇట్లా ఇవి కూడా మనకు ఉంటాయి. సో సౌత్ ఇండియా మనం ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్ పంజాబ్ దాటుతామో అక్కడ నుంచి ఈజీగా ఉండిపోతుంది మనకు, ఈజీగా గుర్తుండిపోతాయి కూడా. అండ్ మహారాష్ట్రలోనే తీసుకుంటే మనకు నందు ఓకే మధమలేశ్వర్ అని ఉంటుంది. మధ్యప్రదేశ్ లో ఒకటి భోజ్ వెట్లాండ్, ఓకే భోజ్ అనే ప్రాంతంలో ఇక్కడ ఉంది భోజ్ వెట్లాండ్ అని చెప్పి. అండ్ గుజరాత్ తో నల్ సరోవర్ బర్డ్ శాంక్చురీ, గుజరాత్ లో నల్ సరోవర్ బర్డ్ శాంక్చురీ. ఈ విధంగా మనకు ఈ మ్యాప్ పాయింటింగ్ లో 35 ఉంటాయి, ప్లస్ కొత్తగా 2, ఒకటేమో మన బీహార్ లో, మరొకటేమో ఉత్తరాఖండ్ లో కొత్తగా మనకు ఎంపికయ్యాయి. సో కాబట్టి మనకి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుంది అని అంటే 1 and 3 ఆన్సర్ అవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఇష్యూ, ఏ నాగరికతకు సంబంధించిన పాల ఉత్పత్తులను ఇటీవలే గుజరాత్ లో కనుగొన్నారు అని అంటే మరి దానికి కరెక్ట్ ఆన్సర్ సింధు నాగరికత. ఇది కూడా రెగ్యులర్ క్లాసెస్ లో మనం పెద్ద ఎత్తున డిస్కస్ చేసాం సిద్ధు నాగరికత అని చెప్పి. సో మలివేద నాగరికత మనకు దాదాపుగా 1000 BC నుంచి 600 BC వరకు ఉంటుంది. సో పుట్టుక ఆధారంగా వర్ణాన్ని ఇచ్చే పద్ధతి ఈ కాలంలోనే మనకు స్టార్ట్ అయిందనమాట. సో మనకు తొలివేద నాగరికత అనేది దాదాపుగా 1500 నుంచి 1000 BC వరకు ఉంటుంది. ఈ 1000 BC లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఐరన్ ను కనుక్కున్నారు. ఐరన్ ను కనుక్కోవడంతో మొత్తం భారతదేశ చరిత్రలో భారీ మార్పులు వచ్చాయి. సామ్రాజ్యాల విస్తరణ అనేది స్టార్ట్ అయిందని చెప్తారు చరిత్రకారులు. అండ్ మలివేద నాగరికత కాలంలోనే మనకు లైక్ ఋగ్వేదం కాకుండా ఇతర వేదాలన్నీ రచించారనమాట. సో యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము ఇవన్నీ కూడా అమల్లోకి వచ్చాయి. తొలివేద కాలాన్ని మనం ఋగ్వేద కాలం అని కూడా అంటాం. సో వేదాలలో అన్నిటికంటే పాతది ఋగ్వేదము. సో అది తొలివేద కాలంలోనే రచించారు. అండ్ ఋగ్వేదంలో కూడా మనకు 10 మండలాలు ఉంటాయి. అండ్ ఇండో గ్రీకులు మౌర్యుల పతనానంతరం భారతదేశానికి విదేశీయులు వచ్చారు. ఈ విదేశీయుల్లో వచ్చిన వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళు ఇండో గ్రీకులు. సో భారతదేశంలో మరి రాజుల ఇమేజ్ తోటి నాణ్యాలను ప్రవేశపెట్టిన రాజులు ఎవరనంటే ఇండో గ్రీకులు అని చెప్పొచ్చు. సో ఇమేజెస్ తోటి వాళ్ళు కాయిన్స్ ఇచ్చారు. అదే విధంగా మనకు గాంధారా ఆర్కిటెక్చర్ ను కూడా వాళ్ళే ఆర్కిటెక్చర్ కదా స్కల్ప్చర్ ఇది. ఓకే, స్కల్ప్చర్ కి ఆర్కిటెక్చర్ కి తేడా ఉంటుంది. స్కల్ప్చర్ అని అంటే అది మనకు లైక్ క్రియేటివ్ తో కూడుకున్న ఆర్ట్ అన్నమాట, విగ్రహాలు, ఇది క్రియేటివ్ ఆర్ట్. అదే మనకు ఆర్కిటెక్చర్ అని అంటే అది ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ తో కూడుకొని ఉంటుంది. క్రియేషన్ ఉంటుంది కానీ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ అనేది డామినేట్ చేస్తాయి. అండ్ స్కల్ప్చర్ అనేది పూర్తిగా ఒక క్రియేటివ్ ఆర్ట్ గా చెప్పొచ్చు. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఎన్నో ప్రత్యేకతలతో మనకు కూడుకొని ఉంటాయి. ఇవి చాలా ఎత్తైన విగ్రహాలు ఉంటాయి అన్నమాట, అండ్ డివోషన్ కంటే కూడా వాళ్ళు గ్లామర్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఇండో గ్రీక్ సంబంధించిన గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఇది వీళ్ళకి సంబంధించింది. అండ్ మౌర్యులు భారతదేశంలో సుశాల సామ్రాజ్యాన్ని, ఇంకా చెప్పాలి అంటే మనకు ఈ పూర్తి స్థాయిలో ద్రవిడ రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ రాష్ట్రాల మినహా మొత్తం భారతదేశంలో ఒక సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది మౌర్యులు. ఒక ఆర్గనైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ను కూడా తీసుకొని వచ్చింది మౌర్యులు. అండ్ ఇటీవలి కాలంలో మనకు సింధు నాగరికత సంబంధించి గుజరాత్ లో ఇక్కడ చూడొచ్చు మీరు కోటాడా బద్లీ ఈ ప్రాంతంలో ఒక 59 పార్ట్స్ అనేవి దొరికాయి, కొండలు. ఇందులో కొన్నింటిలో ఇప్పటికీ కొవ్వు పదార్థాలు అనేవి కనిపించాయి. దీన్ని బట్టి చూస్తే మరి మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఉండింది, సర్ప్లస్ ఉండింది కూడా అని అంచనా వేస్తున్నారు. సర్ప్లస్ అంటే మిగులు అన్నమాట. మిగులు ఉంది అంటే ఖచ్చితంగా వాణిజ్యం అనేది కూడా జరుగుతూ ఉండొచ్చు. సో ఈ విధంగా మనకు కోట్ల బద్లీ అనే ప్రాంతంలో మనకు కనిపించింది, రైట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెగ్యులర్ క్లాస్ లో నేను మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మ్యాప్ కూడా చూపించి చాలా ఏరియాస్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు హరప్ప. సో రావి నది ఒడ్డున ఉంటుంది. ఈ హరప్ప మొట్టమొదటి భయపడిన నగరం కాబట్టి దీన్ని హరప్ప నాగరికత అని కూడా అంటారు, మూల భారతీయ నాగరికత అని కూడా అంటారు, అదేవిధంగా కాంస్య నాగరికత అని కూడా అంటారు. వీళ్ళు విధివిగా కాంస్యను యూజ్ చేశారు. బ్రాంజ్ అని చెప్పంటాం, బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని అంటాం. రాగి, తగరం అంటే టిన్ అండ్ కాపర్, ఈ రెండింటి మిశ్రమాన్ని వీళ్ళు విస్తృతంగా ఉపయోగించారు. రావి నది ఒడ్డున ఉంటుంది మనకు హరప్ప. ఈ సివిలైజేషన్ మనకు బయటపడి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సివిలైజేషన్ గురించి మనకు రెగ్యులర్ గా వార్తలు అనేవి కరెంట్ అఫైర్స్ లో భాగంగా కూడా రావచ్చు. మొహెంజోదారో మనకు సింధు నది ఒడ్డున ఉంటుంది. అండ్ ఈ మొత్తం ఈ నాగరికతల్లోకెల్లా అతి పెద్ద నగరంగా చెప్తారు. ప్రాబబ్లీ ది క్యాపిటల్ కూడా అయి ఉండి ఉండొచ్చు. మహాస్నాన వాటిక మనకి ఇక్కడే కనపడింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ సైట్ అన్నమాట. అండ్ దెన్ థర్డ్ క్వశ్చన్, కింద పేర్కొన్న ఏ రాష్ట్రం లేదా రాష్ట్రాలు సిబిఐకి తమ రాష్ట్రంలో అనుమతిని నిరాకరించాయి? సో ఈ ఇష్యూ ఎందుకు న్యూస్ లో ఉంది ఇప్పుడు అని అంటే ఇటీవలి కాలంలో మహారాష్ట్ర నిర్ణయం తీసుకుంది సిబిఐని అనుమతించరాదని. అయితే ఇప్పటికే మహారాష్ట్రతో పాటు మనకు పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ కూడా నిర్ణయం తీసుకున్నాయి. సో 1, 2, 4 అనేది మనకు ఆన్సర్. సో ఆన్సర్ అనేది మనకు సి అవుతుంది, రైట్. సో మీరు జాగ్రత్తగా చూస్తే ఇవి కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు కావు, ఇంక్లూడింగ్ కేరళ. అండ్ మరి మహారాష్ట్ర ఎందుకు ఈ ఇటీవల కాలంలో నిర్ణయం తీసుకుందంటే ఇటీవలి కాలంలో మహారాష్ట్రకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య డిస్ప్యూట్స్ వచ్చిన విషయం. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య విషయంలో కావచ్చు, కంగనా రనౌత్ ఎపిసోడ్ లో కావచ్చు, అండ్ టిఆర్పి రేటింగ్స్ ఇష్యూలో కూడా మరి సిబిఐకి అప్పగించాలన్న డిమాండ్ రావడం. ఈ నేపథ్యంలో సిబిఐ రాకుండా మరి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలా తీసుకోవచ్చు అంటే ఎస్, తీసుకోవచ్చు. ఎందుకంటే సిబిఐ అనేది మనకు ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారము ఏర్పాటైంది కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉంటేనే తీసుకుంటుంది. మనకు 2018 ఎలక్షన్స్ ముందు ఆంధ్రప్రదేశ్ కూడా సిబిఐ రాకుండా నిర్ణయం తీసుకుంది, తర్వాత దాన్ని ఎత్తివేశారు. సో ఈ విధంగా ప్రస్తుతం మహారాష్ట్ర, మన పశ్చిమ బెంగాల్ అండ్ రాజస్థాన్, ఈ మూడు రాష్ట్రాల్లో సిబిఐకి అనుమతి లేదనమాట. అండ్ మరి నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని ఆపేయొచ్చు అంటే కుదరదు. ఇది భారతదేశానికి మొత్తం న్యాయ పరిధి లేదా జ్యూరిస్టిక్షన్ ఉంది. ఓకే, జ్యూరిస్టిక్షన్, దీని జ్యూరిస్టిక్షన్ ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ జ్యూరిస్టిక్షన్ అనేది దేశం మొత్తానికి ఉంటుంది. అండ్ కానీ సిబిఐకి అలా ఉండదు, ఎందుకంటే ఇది ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారము ఏర్పాటైంది. సో ఈ విధంగా మనకు ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. సో బిఫోర్ దట్ ఆస్పిరెంట్స్ కు రిక్వెస్ట్ ఏంటంటే, మరి పెద్ద ఎత్తున పోలీస్ జాబ్స్ రానున్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ Group 1 తెలంగాణలో అయితే Group 1, Group 3 నోటిఫికేషన్, అండ్ ఆంధ్రప్రదేశ్ లో అయితే Group 1, Group 2 అండ్ Group 3, Group 4 వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే జరిగిన ఈవెంట్ జరిగినట్టుగా కాకుండా మీరు GS+GK పాయింట్ ఆఫ్ వ్యూ లో చదవడం కోసం, వీటన్నిటిపై పట్టు సాధించడం కోసం వ్యోమ మీకు లో ప్రైస్ తోటే ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్టోబర్ 19 నుంచి PDF కూడా అందుబాటులోకి తెచ్చాం. సో మనకు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 6 months కరెంట్ అఫైర్స్ ₹199 కే వీడియోస్ అనేవి అందిస్తూ ఉన్నాం. వీడియోస్ ప్లస్ October 19 నుంచి PDF కూడా మీకు అందుబాటులోకి రానుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా ఎవరైనా కావాలంటే ₹49 పే చేసి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 months కరెంట్ అఫైర్స్ కూడా పొందొచ్చు. సో ఈ రానున్న ఎగ్జామినేషన్స్ లో ఖచ్చితంగా మీ ఆస్పిరెంట్స్ కంటే మీరు పెద్ద ఎత్తున స్కోర్ చేస్తారన్న హామీ మాత్రం మేము ఇవ్వగలం, రెగ్యులర్ గా క్లాసెస్ ఫాలో అవుతూ మెటీరియల్ కూడా చదువుతూ ఉంటాయి, రైట్. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ కి వెళ్దాం. భారతదేశపు తొలి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏ రాష్ట్రంలో రానుంది అని అంటే అస్సాంలో రానుంది, రైట్. ఇది కూడా క్లాస్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రాష్ట్రాలన్నీ కూడా ఇటీవల కాలంలో మనకు న్యూస్ లో ఉన్నవే. సో గుజరాత్ లో మనకి 2 days బ్యాక్ భారత ప్రధాని నరేంద్ర మోడీ రకరకాల ప్రాజెక్టులు, భారతదేశంలోనే కాదు ఆ ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ టెంపుల్ కి వెళ్లే అతిపెద్ద మనకు కేబుల్ ప్రాజెక్ట్ ను ఆయన లాంచ్ చేశారు, రైట్. ప్రపంచంలోనే అతిపెద్దది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ గా మనకి చెప్పింది, కానీ కొన్ని మనకు ఆసియా అని చెప్పి మాత్రమే ఇచ్చాయి. సో మనకి టెంపుల్ రోప్వే అన్నమాట, బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ గా మనకు ప్రపంచంలోనే ఇది అతి పొడవైంది అని చెప్పింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. గుజరాత్ లో లాంచ్ చేశారు. బీహార్ లో మనకి ఎన్నికలు జరుగుతా ఉన్నాయి కాబట్టి బీహార్ రాష్ట్రం అనేది బాగా న్యూస్ లో ఉంది. కేరళ ఇటీవల కాలంలో మరి ఎన్నో గంటలు సాధించింది, అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉంది. అండ్ అదే విధంగా స్కూళ్లలో టెక్నాలజీని ప్రభుత్వ స్కూళ్ళు, ఎయిడెడ్ స్కూళ్ళు, ఈ స్కూళ్లలో మరి పూర్తి స్థాయిలో ఆన్లైన్ చేసి అద్భుతమైన గంట సాధించిన మొట్టమొదటి రాష్ట్రం దేశంలో ఏది అని అంటే కేరళ, రైట్. అండ్ అస్సాం, రాష్ట్రం మనకు ఈశాన్య రాష్ట్రాలు 8 ఉన్నాయి, రైట్. 8 ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. ఇందులో సిక్కిం తో తప్ప మిగతా అన్ని రాష్ట్రాలతోటి బార్డర్ ఉన్న ఏకైక రాష్ట్రం ఏదంటే అస్సాం. ఇలా చెప్పడం కంటే మ్యాథ్ ద్వారా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి మనకు సిక్కిం సపరేట్ గా ఐసోలేటెడ్ గా ఉంది. అస్సాం చూడండి, అరుణాచల్ ప్రదేశ్ తో బార్డర్ ఉంది, నాగాలాండ్ తో బార్డర్ ఉంది, మణిపూర్ తో బార్డర్ ఉంది, మిజోరాం తో బార్డర్ ఉంది, త్రిపురతో బార్డర్ ఉంది, మేఘాలయతో బార్డర్ ఉంది. అంటే సిక్కిం మినహా మిగతా అన్ని రాష్ట్రాలతో బార్డర్ ఉన్న ఏకైక రాష్ట్రం ఏది అని అంటే, ఏకైక ఈశాన్య రాష్ట్రం ఏదంటే అస్సాం. సో నిజం చెప్పాలంటే అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ విడిపడింది 1987లో విడిపడింది. నాగాలాండ్ కూడా విడిపడింది అస్సాం నుంచి 1963లో విడిపడింది. అండ్ మిజోరాం కూడా విడిపడింది. ఎప్పుడు విడిపడింది అంటే లైక్ 1987 ఇది కూడా. అండ్ త్రిపుర కూడా అస్సాం నుంచి విడిపడింది. ఈ విధంగా మనకు రకరకాల వేర్వేరు రాష్ట్రాలు విడిపడ్డాయి అన్నమాట, అస్సాం నుంచి విడిపడ్డాయి. అన్ని రాష్ట్రాలతో దీనికి లైక్ బార్డర్ అనేది ఉంది. ఈ మ్యాప్ చూడి మీరు ఎంబడే కూడా ఇంకోటి చెప్పొచ్చు, ఈశాన్య రాష్ట్రాల్లో వైశాల్య మిగతా అన్నిటికంటే పెద్దది అంటే అరుణాచల్ ప్రదేశ్, ఈ రైట్. సో అరుణాచల్ ప్రదేశ్ అనేది ఈశాన్య రాష్ట్రాల్లో వైశాల్య మిగతా అతిపెద్దది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ బిట్. సో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మేఘాలయ ఉంది. మేఘాలయలో కాశీ, గారో, జయంతియా కొండలు ఉంటాయి. ఇక్కడే మనకు ప్రపంచంలోనే అతి ఎక్కువగా వర్షపాతం పడే చిరాపుంజి, మంచురాంలు అనేవి ఉంటాయి. ఫనెలింగ్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఫనెలింగ్ ఎఫెక్ట్ అని అంటే ఏంటి అని అంటే, మనకు ఈ లైక్ ఏవైతే మాన్సూన్ అని చెప్పి మనం అంటామో, రైట్, ఇవి ఎక్కడా కూడా తప్పించుకునేందుకు స్కోప్ ఉండదు అనమాట. ఆ విధంగా ఉంటాయి. అంటే ఏంటి, ఇక్కడ మనకు వేవ్స్ అనేవి వస్తాయి. ఇట్లా కొండలు ఉన్నాయనుకోండి, కొండలు ఢీకొట్టే మనకు అక్కడ వర్షం పడుతుంది. సో దీన్నే మనం పర్వతీయ వర్షపాతం అని అంటా ఉంటాం మనం. ఇంగ్లీష్లో కన్వెక్షన్ రెయిన్ఫాల్ అంటాం అనమాట. అయితే ఒక్కొక్కసారి దీని హైట్ దాటుతాయి, ఓకే, పర్వతాల హైట్ దాటి వెళ్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మేఘాలయలో ఏముంటుందంటే ఈ కాశీ గారో జయంతియా కొండలు అనేవి ఒక దగ్గర హైట్ ఒక దగ్గర లోలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితులలో ఈ వేవ్స్ అనేవి తప్పించుకునేందుకు, పవనాలు అనేవి తప్పించుకునేందుకు మార్గం లేదు. కాబట్టి ఇక్కడ హైయెస్ట్ రెయిన్ఫాల్ అనేది పడుతూ ఉంటుంది. అదేవిధంగా కాశీ గారో జయంతి అనే ట్రైబ్స్ కూడా మనకి ఇక్కడ ఉంటారు. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో మనకి ఎన్నో ట్రైబ్స్ మాతృస్వామిక వ్యవస్థను కలిగి ఉన్నాయి. మ్యాట్రియార్కల్ సిస్టమ్ అంటాం ఇంగ్లీష్ లో, మాతృస్వామిక వ్యవస్థ. మాతృస్వామిక వ్యవస్థను ప్రాక్టీస్ చేస్తున్న ట్రైబ్స్ లలో అతిపెద్ద ట్రైబ్స్ ఇవి, రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ జీకే బిట్. ఇది కూడా భారతదేశంలో మొత్తం 705 ట్రైబ్స్ ఉన్నాయి. అందులో 75 ట్రైబ్స్ వచ్చేసి మనకు బాగా ప్రిమిటివ్ ట్రైబ్స్ అన్నమాట, రైట్? ఈ విధంగా జీకే బిట్స్ ఎక్కువగా నేర్చుకోవాలి ఎగ్జామినేషన్స్ లో మనం సక్సెస్ కావాలంటే. అండ్ ఇటీవల కాలంలో మనకు అస్సాంకి మిజోరంకి మధ్య లైక్ సరిహద్దు వద్ద వివాదం ఏర్పడింది. ఈ వివాదం నేపథ్యంలో ఈ మ్యాప్ తోటి మీకు ఆ వివాదాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు చాలా పాయింట్స్ కూడా చెప్పాను. సో ఓకే, అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసిన కంటెంట్ లోంచే మీకు క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ దెన్ క్రింది వారంలో లేబర్ బ్యూరో విడుదల చేసే సిపిఐ సూచీలు ఏవి? సిపిఐ అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇది కూడా మనం చాలా విస్తృతంగా డిస్కస్ చేస్తాం. సో కన్స్యూమర్ అంటే ఎవరు? ఎవరైతే ఈ కోర్స్ ఆప్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కన్స్యూమర్సే. అండ్ ఓకే, ఇంక్లూడింగ్ ఇన్స్టిట్యూట్ లో పనిచేసే ఫ్యాకల్టీస్ కావచ్చు, స్టాఫ్. షాప్కి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా కన్స్యూమరే. సో ఆ కన్స్యూమర్లు కొనుక్కునే వస్తువుల్లో మనకు మార్పును గణించేదే మనకు ఇండెక్స్ అన్నమాట. సో మనకు ఇవి రకరకాలుగా ఉంటాయి. ఇండస్ట్రియల్ వర్కర్ అండ్ అదేవిధంగా వ్యవసాయ శ్రామికులు అంటే అగ్రికల్చర్ లేబర్, గ్రామీణ శ్రామికులు అంటే రూరల్ లేబర్. ఈ మూడింటి మనకు లేబర్ బ్యూరో రిలీజ్ చేస్తుంది. ఇండస్ట్రియల్ వర్కర్ అంటే ఏంటి అంటే ఇండస్ట్రియల్ వర్కర్ కొనేవి. సో ఇండస్ట్రియల్ వర్కర్ ఏవైతే కొంటాడో ఆ వస్తువుల ఆధారంగా తయారు చేసే సూచి అనమాట. ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ ఇండస్ట్రియల్ వర్కర్ కొనేవి కొనడు. ఆటోమొబైల్ సంబంధించిన వస్తువులు, ప్లాంటేషన్ సంబంధించిన వస్తువులు ఆయన మాత్రమే కొంటాడు, మనకు అవసరం లేదనమాట, రైట్? అగ్రికల్చర్ లేబర్ కొనేవి మనకు అవసరం ఉండకపోయి ఉండొచ్చు. అండ్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో పనిచేసే వ్యక్తి కొన్ని పరికరాలు అగ్రికల్చర్ లేబర్ అవసరం లేదు. కాబట్టి ఇండస్ట్రియల్ వర్కర్ తను ఏదైతే వస్తువులు కొనాలో ఆ వస్తువుల ధరల ఆధారంగా తయారు చేసే సూచీనే మనకు సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్ అంట. సో ఇది ఎందుకు న్యూస్ లో ఉంది ఇటీవల అంటే బేస్ ఇయర్ మార్చారు. 2001 నుంచి 2016 కు బేస్ ఇయర్ మార్చారు. సో మనం మొత్తం ఎన్ని వస్తువులు ఇందులో పరిగణిస్తున్నారు, ఏ అంశాలకు ఎంత వెయిటేజ్ ఉంది, అండ్ ఎన్ని మార్కెట్లలో సేకరిస్తున్నారు అని చెప్పి పూర్తి డీటెయిల్స్ నేను రెగ్యులర్ క్లాస్ లో చెప్పాను. మరి ఇవి కాకుండా ఇంకా ఏమన్నా సూచీలు మనకు రిలీజ్ అవుతాయా అంటే ఎస్, ఎన్ఎస్ఓ వాళ్ళ సూచీలు కూడా రిలీజ్ అవుతాయి. ఎన్ఎస్ఓ వాళ్ళ సూచీలు మనకు సిపిఐ మనకు రూరల్ రిలీజ్ అవుతుంది, సిపిఐ అర్బన్ రిలీజ్ అవుతుంది. సిపిఐ అర్బన్ రిలీజ్ చేస్తారు, అర్బన్ సిపిఐ రూరల్, రైట్? సో అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రూరల్, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అర్బన్. ఇవి రెండు కూడా మనకు జాతీయ గణాంక కార్యాలయం ఎన్ఎస్ఓ రిలీజ్ చేస్తుంది. అండ్ అదే విధంగా మనకు ఈ రెండింటిని కలిపి కంబైన్డ్ అనేది ఇంకొక సూచి డెవలప్ చేస్తారు. కంబైన్డ్, ఈ కంబైన్డ్ సూచి ఆధారంగానే ఆర్బిఐ మనకు ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది, రైట్? సో ఇక్కడ మనకు ఈ మూడింటిని లేబర్ బ్యూరో లీడ్ చేస్తుంది కాబట్టి ఆన్సర్ 1, 2, 3 అవుతుంది. సో ఇక్కడ మనకు డి లో ఉంది ఆప్షన్ 1, 2, 3 కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్, సో ఇవి క్వశ్చన్స్. అండ్ కొంతమంది ఆస్పిరెంట్స్ అడిగారు కంటెంట్ ఎలా ఇస్తున్నారని. మనకు లైక్ October 25 నుంచి కంటెంట్ కూడా చేంజ్ చేశాము, వే ఆఫ్ ప్రెజెంటేషన్. సో స్టూడెంట్స్ ఈజీగా చదువుకోవడం కోసము రీడిజైన్ చేశాం. అది కూడా నేను మీకు ఓకే ఒకసారి చూపిస్తాను, రైట్? సో ఇది October 27 నాటి కరెంట్ అఫైర్స్ తయారు చేసింది, లైక్ ఇజ్రాయెల్ సూడాన్ అగ్రిమెంట్. సో సబ్ హెడ్డింగ్స్ తో సహా అన్నమాట మీకు, రైట్? ఏంటి అండ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్ని కూడా ఒక బాక్స్ లో ఇవ్వడం ద్వారా రెడీగా మీరు ఎప్పటికప్పుడు ఈజీగా చదువుకోవడం కోసం, అనుకూలంగా ఉండడం కోసం రీడిజైన్ చేశాం. సో అంశం ఏంటి అండ్ అసలేం జరిగింది బ్రీఫ్ అన్నమాట. ప్రతిదీ కూడా మీకు రెడీ రీకానింగ్ గా ఉంటుంది. అండ్ ఓకే, జాతీయ అంశాలు ఎక్కడెక్కడ సపరేట్ గా మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఒక బాక్స్ లో వచ్చేటట్టుగా జీకే పాయింట్స్ అన్ని ఉంటాయన్నమాట అట్లా. సో ప్రతిదీ అండ్ స్టేట్ న్యూస్, హిస్టరీ, చరిత్రకు సంబంధించినవి ఇక్కడ మీరు చూడొచ్చు. సింధునాగర్ కథ నేను ఇంతకుముందు క్వశ్చన్ లో డిస్కస్ చేశాను. చరిత్రకు సంబంధించిన అంశాలు, సొసైటీకి సంబంధించిన అంశాలు, రాష్ట్రాల వారీగా అంశాలు అన్నింటినీ కూడా ఎకానమీతో సహా అండ్ ఓకే రెగ్యులర్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇది లెక్సిక్ గురువుల తేజ్ బహదూర్ ఆయన 400 జయంతి రాబోతుంది. ఈ నేపథ్యంలో 70 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ దీనికి నేతృత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనకు మొత్తం సిక్కు గురువుల జాబితా కూడా అడిగే అవకాశం ఉంది. సో ఇట్లా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంటెంట్ కూడా ఇస్తున్నాం. సో October 19 నుంచి మీకు ఈ కంటెంట్ అనేది అవైలబిలిటీలో ఉంది. PDF కూడా ఇస్తూ ఉన్నాం, అంతకు ముందైతే లేదు. సో ఓకే ఈ విధంగా మరి కేవలం 199 రూపీస్ के 6 months current affairs అనేది aspirants को మేము అందిస్తూ ఉన్నాం. సో ఇంట్రెస్ట్ ఉండే aspirants జాయిన్ కావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.